గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది కొరత తీర్చడానికి నూతన ఆర్ఓఆర్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు చట్టం సమర్థంగా అమలు చేయడానికి అడుగులు వేస్తుంది గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను రూపొందించడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసింది గత ప్రభుత్వం వేసిన దుర్మార్గమైన అభాండాల నేపథ్యంలో ఆ అపవాదుని కడిగేసి శాశ్వత సమర్థ వ్యవస్థని పునఃప్రతిష్ఠించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది ప్రతి ఊరికొకరు కనీసం ఉండేందుకు వీలుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను మంజూరు చేయాలని రెవెన్యూ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్స్ వెళ్ళాయి ఊరికొకరు రెవెన్యూ శాఖ తరఫున పనిచేసేందుకు వీలుగా పోస్టులను రూపొందించారు అయితే ఏ పేరుతో నియమిస్తారన్నది కూడా ఇంకా స్పష్టత రాలేదు ఓ పది పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది గతంలో మాదిరిగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే రెవెన్యూ అనే పదం లేకుండానే ఏర్పాటయ్యే అవకాశం ఉంది ఈ పోస్టులు కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ విధానంలో ఉండొచ్చు అలాగే జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఏ క్యాడర్లో ఉండాలన్న దానిపై నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు మొదట ఆర్ఓఆర్ యాక్ట్తో పాటే ఈ పోస్టులను కూడా మంత్రివర్గం ఆమోదించనున్నదని సమాచారం ఆ తర్వాతే నియామక పద్ధతులపై కసరత్తు జరుగుతుందని అధికారుల నుంచి అందిన సమాచారం మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లోనూ భిన్న వాదనలు కొనసాగుతున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ని మాత్రమే తీసుకునేటట్లుగా ఉంది పూర్వపు వీఆర్ఓలందరినీ తిరిగి తీసుకునే అవకాశాలు లేవని సమాచారం రిక్రూట్మెంట్ విధానంపై స్పష్టత రాకముందే పూర్వ విఆర్ఓలో తీవ్రమైన చర్చ జరుగుతున్నది ఈ నేపథ్యంలోనే డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఓలు డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన వారు మిగతావారు ఇలా మూడు వర్గాలుగా వేర్వేరు ప్రతిపాదనలు విజ్ఞప్తులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ సిఎంఆర్ఓ పీడి వి లచ్చిరెడ్డిలను కలుస్తున్నారు ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా పూర్వ వీఆర్ఓల విద్యార్హతలను సేకరించనున్నట్లు తెలిసింది ముందుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకి ఎన్ని క్లస్టర్లు రెవెన్యూ గ్రామ విస్తీర్ణాలు పట్టణ గ్రామీణ స్వభావం వంటి సమీకరణాలు తేల్చాలి మొత్తం కావలసిన పోస్టులు సిసిఎల్ ఏ స్థాయిలో నిర్ధారించాలి ప్రభుత్వానికి నివేదిక పంపాలి కొత్త పోస్టులు సృష్టించనున్నందున వాటి మంజూరుకి కావలసిన క్యాబినెట్ అనుమతి పొందాలి కొత్త పోస్టులకు కావలసిన పేస్కేల్ ఆర్థిక భారం న్యాయపరమైన అంశాలు ఇతర విధి విధానాలపై కసరత్తు చేసి ఆర్థిక శాఖ న్యాయశాఖ నుంచి రెవెన్యూ శాఖ వాళ్ళు రిమార్క్స్ తెప్పించుకోవాలి పోస్టు పేరు విద్యార్హతలు జాబ్ చార్ట్ సర్వీస్ నిబంధనలు నియామక విధానంపై నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ప్రభుత్వానికి పంపి అనుమతి పొందిన తర్వాత నూతన నియామక ప్రక్రియ ప్రారంభిస్తారు ఈ అంశాలు ఏవీ ప్రారంభం కాకముందే పోస్టుల సృష్టి వాటి స్వభావం అనేది ఇంకా పరిశీలనల దశలోనే ఉండగానే పూర్వ వీఆర్ఓలు యథేచ్ఛగా ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తీవ్రమైన ఒత్తిడి చేయడం సోషల్ మీడియా గ్రూపులో సంఘాల పేరుతో పరస్పరం చీలిపోయి సవాళ్ళు విసురుకుంటున్నారు తమ డిమాండ్ల సాధన కోసం గ్రూపులు కట్టి గందరగోళం సృష్టిస్తున్నారు పూర్వ వీఆర్ఓల సర్వీస్ సీనియారిటీ పరమైన విషయాల్లో క్లారిటీ లేదు అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు అలాగే రెవెన్యూలోకి మాత్రం ఖచ్చితంగా క్వాలిఫైడ్ వారిని తీసుకుంటామని తనను కలిసిన వీఆర్ఓలకు చెప్పినట్లు సమాచారం అలాగే డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఓలకు ప్రియారిటీ ఇస్తామన్నారు అలాగే జీసీసీ సొసైటీలో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది కొత్త పోస్టులు సృష్టించేటప్పుడు దానికి విద్యార్హతలు సృష్టించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్ డిగ్రీ పీజీ అనేది ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం కొత్తగా సృష్టిస్తున్న పోస్టులపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ఛాన్స్ ఉంది వ్యవస్థ రద్దు చేసినప్పుడు నలభై ఐదు కేసులు వేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది డైరెక్ట్ రిక్రూట్ వాళ్లకు సీనియర్ అసిస్టెంట్ హోదా పదోన్నతి కావాలంటున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోస్ట్ పేరు విద్యార్థులు ఎవరిని తీసుకోవాలనేవి నిర్ణయించలేదు అలాగే పాత వాళ్ళు విద్యార్హ అనుభవం కోణంలోనే తమని కూడా పరిశీలించాలని మాత్రమే అడిగే అర్హత ఉంది ఎవరిని తీసుకోవాలి ఆ పోస్టులని ఎలా నింపాలి అనేది ప్రభుత్వం ఇష్టం కొత్త పోస్టులు ఏ క్యాడర్ అనేది కూడా నిర్ణయించలేదు అది జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ అనేది తేలలేదు కాబట్టి సీనియర్ అసిస్టెంట్ హోదా కోసం ఇప్పుడే పట్టుబడడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి